ఉద్యోగులను మోసం చేసేందుకు కుట్రపూరితమైన చర్యలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతుందని ఎన్జీఓ కోటవరట్ల అధ్యక్షులు జేవి రమణబాబు మండిపడ్డారు. ఉద్యోగుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఎండగడుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చీకటి పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలానే పాత హెచ్ఆర్ఏ స్లాబ్లను పునరుద్ధరించాలని, అశుతోష్ మిశ్రా పీఆర్సీ కమిటీ రిపోర్ట్ను బహిర్గతం చేయాలని కోరారు. ఈ ధర్నాలో నర్సీపట్నం ఎన్జీఓ ప్రెసిడెంట్ కృష్ణ, ఏపీ హంస, విశాఖ జిల్లా అధ్యక్షులు డి సూరిబాబు, సిటీ ప్రెసిడెంట్ ఆర్ బాబురావు, ప్రధాన కార్యదర్శి డి చిన్నబాబు, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్జీఓస్ తాలూకైన కోటవరట్ల ఈ పీఆర్సీ సాధన సమితి జేఏసీ తరఫున, మెడికల్ అండ్ హెల్త్లో ఐక్య వేదిక తరఫున మేమందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ముఖ్యంగా ఈ పీఆర్సీ అనేది తప్పులు తడకలతో అర్ధరాత్రి జీవోలు ఇచ్చి ఉన్నారు ఈ ప్రభుత్వం. ఈ చీకటి జీవోలను రద్దు చేయాల్సిందే. ఈ చీకటి జీవోల వల్ల ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, కార్మికులకి, పెన్షనర్లకి, అందరికీ కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది. 2018లో అవ్వాల్సిన ఈ పీఆర్సీ 10 ఏళ్ళు పొడిగించడం వల్ల ఎప్పటికో మేము మళ్ళీ నష్టపోతున్నాం. 2023లో మళ్ళీ ఇంకో పీఆర్సీ ఉంది. ఈ 2003లో ఇవ్వాల్సిన పీఆర్సీ ఇవ్వకుండా మా కడుపు కొట్టి మా డబ్బులన్నీ ఎగగొట్టి 2023లో ఇవ్వకుండా మళ్ళా 10 సంవత్సరాలు వచ్చే వరకు ప్రభుత్వ ఉద్యోగులు కడుపు కొట్టి ఆ డబ్బులన్నీ ఎగగొట్టడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది అని గుర్తు చేస్తా ఉన్నాను. ఏపీ అంశ సిటీ ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చినటువంటి పీఆర్సీ విషయంలో వివాదంలో మాకు కొత్తగా సీఎం గారు కొత్తగా మాకు ఇచ్చిందంటే ఏమి లేదు. మేమైతే వైఎస్ఆర్ అభిమానులం కానీ ఆ అభిమానాన్ని బట్టే మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేశాం. సీఎం చేసిన తర్వాత సీఎం గారు మాకు అన్ని రకాలుగా ఉద్యోగులు అంటే నేను ప్రత్యేకమైన అభిమానం చూపించి నేను చేస్తానని అన్నారు అని ఈ పీఆర్సీ విషయంలోకి వచ్చేసరికి మరి ఆయన రాత్రికి రాత్రి జీవోలు ఇచ్చి అవి ఆ జీవోల్ని ఒక దొంగ జీవోలుగా అందరూ చిత్రీకరించినట్టు చేసుకున్నారు తప్ప ఆయన పేరు వాళ్ళ నాన్నగారిలాగా ఆయన పేరు నిలబెట్టుకొని ఇచ్చారంటే అది జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా అది సరిచేసుకొని ఉద్యోగులందరికీ, ఉద్యోగులంటే ఆయన ఆయన మీద అభిమానం చూపించారు కనుక ఆ ఉద్యోగులందరికీ ఆయన న్యాయం చేసి ఈ దొంగ జీవాల్ని వెనక్కి తీసుకొని హెచ్ఆర్ఏ అని సిసి అని యథాప్రకారం కొనసాగించాలని మేము కోరుకుంటూ ఉన్నాం.